సీఎం కేసీఆర్ కు ఓటు వేస్తే అభివృద్ధి చేయటం మరిచి ధరలు పెంచారని ప్రజలను ఆదుకోరు కానీ పన్నులు ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా పెన్బహాడ్ మండల పరిధిలోని అనంతారం క్రాస్ రోడ్ పెన్బహాడ్ మాచారం దూపహాడ్ లింగాల క్రాస్ రోడ్ మీదుగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండనక వాననక పాదయాత్ర చేస్తున్నది వైఎస్ఆర్ పాలన కోసమే. కేవలం వైఎస్ఆర్ ను ప్రేమించిన ప్రజలు ఆగమవుతున్నారని పార్టీ పెట్ట వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అమలు చేస్తా అని హామీ ఇచ్చారు. దూపహాడ్ గ్రామంలో శర్మిల పాదయాత్రకు మద్దతు తెలుపుతూ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్ గొంగడి గొర్రెపిల్లను బహుకరించారు. జైళ్లలో పెట్టారు కదా, 14 రోజులైనా ఈ రోజు బెయిల్ రావాల్సింది, అయినా అడ్డుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు పాలకుడు అనాలా లేకపోతే రాక్షసుడు అనాలా? ఎవరిని ఉద్ధరిస్తున్నాడు కేసీఆర్ గారు? రైతులకు మాత్రం ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? ఇస్తున్నది బోడి 5000 మాత్రమే. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, బోర్లేసుకుందామంటే సహాయం చేస్తుండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే, ఇవన్నీ ఉండే కదా. కేసీఆర్ గారు ఇవన్నీ బంద్ చేశాడు కదా. 30,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేస్తున్నానంటున్నాడే, 5,000కే కోటీశ్వరులు అయిపోతారా? దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే రూపాయి కూడా, పంట నష్ట పరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన. ఇలాంటి పాలన ఇక ఎక్కడా ఉండదు. పాపం ప్రాజెక్టుల కోసము భూములు కోల్పోయిన వాళ్ళు మహాప్రభో మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. దళితులు మా భూములను గుంజుకోకండి అని అడుగుతున్నారు. ఎస్టీలు మా పోడు భూములకు పట్టాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. కౌలు రైతులు మమ్మల్ని ఆదుకోండి అని అడుగుతున్నారు. రైతులేమో మాకు మద్దతు ధర ఇవ్వండి అని అడుగుతున్నారు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు మాటిచ్చారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి అంటున్నారు. కనీసం బాత్రూములు కూడా లేవమ్మా అని చెప్తున్నారే. మరి ప్రభుత్వం ఉన్నట్టా లేకపోతే సచ్చినట్ట? వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకోడు ఉంటాడా ప్రపంచంలో? ఎవరు ఉండరు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారే, ఎవడైనా పట్టించుకున్నాడా ఎందుకు చచ్చిపోతున్నారని చూసారా? కౌలు రైతులు ఎంత మంది అప్పులు పాలైపోయి 10 లక్షల అప్పులైనాయి తల్లి అని అంటున్నాడే. మరి ఇట్లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పైసా అయినా సాయం చేస్తున్నాడా కేసీఆర్ గారు? అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట. మన రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులు పాలైపోతున్నాడు, రూపాయి సాయం చేయడు, ఎవరికి భరోసా కల్పించడు. కానీ ఎక్కడో పంజాబ్ లో అంట రైతులు చచ్చిపోతేనంట అక్కడికి వెళ్తాడట, అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తాడట ఈ కేసీఆర్ గారు. ఎవరిని తెరుస్తున్నాడు కేసీఆర్ గారు? అంటే మన రైతులు రైతులు కాదా? మన వాళ్ళు చేస్తున్నది వ్యవసాయం కాదా? ఇది పంట కాదా? ఇది మనం తినడం లేదా? ఏం చెప్తున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు.